ఏపీలో రేపు ఉదయం ఆరు గంటల నుంచి వినియోగదారులకు ఉచిత ఇసుక విధానం అమల్లోకి రానుంది ఇసుక లోడింగ్ ఖర్చు ప్రయాణ ఖర్చులు మాత్రమే ఉంటాయి వినియోగదారులు ఆధార్ ఇతర ధృవీకరణ పత్రాలు చూపి ఇసుక తీసుకోవచ్చు ఉమ్మడి చిత్తూరు జిల్లాలో దాదాపు పదకొండు ఇసుక స్టాక్ పాయింట్స్ ఏర్పాటు చేశారు ఒక టన్ను ఇసుక అత్యల్పంగా నూట యాభై రూపాయలు అత్యధికంగా నాలుగు వందల ఎనభై ఐదు రూపాయలుగా నిర్ణయించారు చార్జీలతో కలిపితే ఒక ట్రాక్టర్ ఇసుక ఎనిమిది వందల నుంచి తొమ్మిది వందల రూపాయల మధ్యలో ప్రజలకు అందుబాటులోకి రానుంది ఉచిత ఇసుక పాలసీకి సంబంధించి మరింత సమాచారాన్ని చిత్తూరు నుంచి మా ప్రతినిధి కార్తీక్ అందిస్తారు ఆంధ్రప్రదేశ్లో పూర్తి స్థాయిలో ఇసుకను ఉచితంగా ప్రజలకు ఇవ్వబోతోంది దానికి సంబంధించినటువంటి ఏర్పాట్లు అన్నింటినీ కూడా ఉమ్మడి చిత్తూరు జిల్లా వ్యాప్తంగా కూడా చేసినటువంటి పరిస్థితి మొత్తం పది స్టాక్ పాయింట్లో కూడా ఈ యొక్క ఉచిత ఉచిత ఇసుక పంపిణీ అనేది కూడా జరగబోతుందని ఇప్పటికే జిల్లా కలెక్టర్లు ఇరువురు కూడా ప్రకటించినటువంటి పరిస్థితి చిత్తూరు జిల్లా వ్యాప్తంగా కూడా దాదాపు రెండున్నర లక్షల మెట్రిక్ టన్నుల ఇసుక అనేది కూడా సిద్ధంగా ఉంది ఇక తిరుపతి జిల్లాకు కూడా అదే స్థాయిలో ఉందని చెప్పుకోవాలి అయితే గతంలో గతానికి ఈసారికి భిన్నంగా కూడా పూర్తి స్థాయిలో ప్రభుత్వం అయితే వ్యవహరిస్తుందని చెప్పాలి మొత్తం మిశకన అనేది కూడా ఉచితంగా ఇస్తుంది ఒక్కొక్క టన్నుకు కూడా జిల్లాలో కొన్ని చోట్ల రెండు వందల రూపాయలుగా ఉంటే మరికొన్ని చోట్ల మాత్రం నాలుగు వందల యాభై రూపాయలుగా ఉందని చెప్పాలి తిరుపతి జిల్లాలో ఐదు పాయింట్లుంటే చిత్తూరు జిల్లాకు సంబంధించి మూడు పాయింట్లు అనేది ఉండాలని చెప్పుకోవచ్చు ఆయా స్టాక్ పాయింట్ చోట ఒక్కొక్క టన్నుకు రెండు వందల రూపాయల నుంచి అత్యధికంగా నాలుగు ఎనభై ఐదు రూపాయల వరకు కూడా ఒక్కొక్క టన్నుకు ఇసుకను తీసుకెళ్లేటువంటి అవకాశాన్ని అయితే ప్రజలకు ఇవ్వబోతుందని చెప్పుకోవచ్చు ఈ రకంగా దాంతోపాటు ఈ యొక్క ఎనభై ఎనిమిది రూపాయల బస్ అనేది ఇతర ఛార్జీలన్నీ కలుపుకుంటే ఒక ట్రాక్టర్కు సుమారుగా ఏడు వందల నుంచి ఎనిమిది వందల రూపాయల మధ్యలోనే ఇసుక అనేది కూడా ప్రజలకు లభ్యమవుతుందని చెప్పాలి దాని తర్వాత రవాణా ఖర్చులు అనేది ఎప్పటిలాగే ప్రజలు చూసుకోవాల్సినటువంటి అవసరం ఉంటుంది కాబట్టి ఇసుకకు సంబంధించి మాత్రం గతంలో ఇసుక అనేది అత్యధికంగా డిమాండ్ అనేది ఏర్పడింది ఎక్కడ కూడా దొరకనటువంటి పరిస్థితి ఏర్పడేది దీనివల్ల చాలా రకాలైనటువంటి ఇబ్బందులు అనేది కూడా ఎదుర్కొన్నామంటూ కూడా గతంలో కూడా చాలామంది ఏదైతే భవన నిర్మాకులు కా కావచ్చు నిర్మాణాలు ఇంటి నిర్మాణాలు చేసుకునేటువంటి వాళ్ళందరూ కూడా తీవ్రమైనటువంటి ఇబ్బందులు పడినటువంటి ప్రస్తుతానికి అలాంటి ఇబ్బందులు లేకుండా రేపు ఉదయం ఆరు గంటల నుంచి సాయంత్రం ఆరు గంటల వరకు కూడా యొక్క ఇసుక అనేది కూడా ఉచితంగా తీసుకోవడానికి కూడా ప్రజలకు అవకాశం అయితే ప్రభుత్వం కల్పిస్తుంది దానికి సంబంధించినటువంటి చార్జీలు ఏవైతే ఉన్నాయో ఏదైతే ఇసుక కోసం వచ్చినటువంటి తర్వాత లోడింగ్ కి సంబంధించి కావచ్చు దాని తర్వాత ఇతర కూలీలకు సంబంధించి కావచ్చు ఖర్చులకు టాక్సెస్ అవన్నీ పోను ఒక ట్రాక్టర్ సుమారు నాలుగున్నర టన్నుల వరకు కూడా తీసుకెళ్ళే అవకాశం ఉంటే ఏడు వందల నుంచి కొన్ని చోట్ల కొన్ని చోట్ల తొమ్మిది వందలు పన్నెండు వందల వరకు కూడా పడేటువంటి అవకాశం ఉంటుంది సో ఏదైతే నిర్మాణ రంగం కావచ్చు పూర్తి స్థాయిలో అభివృద్ధి చెందుతున్నటువంటి దృష్టిలో అయితే ప్రభుత్వం దృష్టిలో ఉంచుకొని ఈ రకంగా ఉచిత హామీ అనేది అమలు చేస్తుంది కాబట్టి ప్రజలందరూ కూడా ఆయా చోట్ల ఉన్నటువంటి పరిస్థితుల దృష్ట్యా కూడా జిల్లాలో ఉన్నటువంటి దాదాపు సుమారు పది స్టాక్ పాయింట్లు తిరుపతి జిల్లాలో ఏదైతే ముఖ్యంగా కాళాసులో రెండు మూడు పాయింట్లు ఉన్నాయి నాగలాపురంలో ఒక పాయింట్ ఉంది చిత్తూరులో రెండు పాయింట్లు పలమనేరులో గంగవరం దగ్గర ఒక పాయింట్ ఇలాగా ఏడు పాయింట్ అనేది కూడా ఉంటే అన్నమయ్య జిల్లాకు సంబంధించి కొన్ని చోట్ల మూడు పాయింట్లు ఉన్నాయి ఇలా ఉమ్మడి చిత్తూరు జిల్లా వ్యాప్తంగా పది స్టాంక్ పాయింట్ల ద్వారా కూడా రేపటి నుంచి ఉచిత ఉచిత ఇసుక అనేది కూడా ప్రభుత్వం సరఫరా చేయడానికి అన్ని ఏర్పాట్లు చేసింది